హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్, ఇవాళ వీడియోలో అయితే మున్నాబ్రో అయితే సెకండ్ టైం మన గేమ్లోకి అయితే వచ్చారనమాట. మనం 20 డేస్ బ్యాక్ అనుకుంటాం మున్నాబ్రో గేమ్లో వచ్చాడని వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ వీడియో కూడా అదే విధమైన సపోర్ట్ వస్తుందని అయితే అనుకుంటున్నా. ఇక్కడ ఏమైందంటే, నేనైతే టీమ్ కోడ్ తీసుకుంటూ లైవ్లో అయితే ఉన్నా, అంటే టీమ్ కోడ్ ఇస్తా ఉన్నా అనమాట లైవ్లో. సో మనోళ్ళు అయితే వచ్చారు, మ్యాచ్ స్టార్ట్ చేశాను. అదే టైంకి మున్నాబ్రో కూడా అయితే లైవ్లో అయితే ఉన్నాడనమాట. మా రెండు లైవ్ స్ట్రీమ్ లింక్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి, టైం కూడా అయితే ఉంటుందన్నమాట. మీరైతే అక్కడి నుంచి అయితే లైవ్ అయితే చూసి మీకైతే అర్థమైతే చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే, బ్రెజిల్ అయితే ల్యాండ్ అయితే అవుతున్నారు వాళ్ళు. నేను కూడా వచ్చేసి బ్రెజిల్ అయితే ల్యాండ్ అయితే అవుతున్నా. నేను ఆయనను కొట్టేంతవరకు తెలియదు అనమాట, అంటే వాళ్ళకి మాకు ఫైట్ ఎంతవరకు తెలీదు, ఆయన వచ్చాడని మా గేమ్లకి అయితే. సో తర్వాత అయితే తెలిసింది మున్నాబ్రో మన గేమ్లకి అయితే వచ్చారని. ఇక్కడైతే మేమైతే ముగ్గురం అయితే ల్యాండ్ అయితే అయిపోయాము. సాయి వచ్చేసి రివైవర్ అనమాట, అంటే మేము ఒకవేళ కిల్ అయ్యామనుకోండి సాయి వచ్చేసి రివైవ్ అయితే ఇస్తాడు. మేమైతే లూట్ అయితే వేసుకుంటున్నాము. నేనైతే బిల్డింగ్లు అయితే దిగేశాను. ఇక్కడైతే మనకి యుఎంపీలు అన్నీ అయితే దున్నాయి. కొంచెం మంచి లూట్ అయితే ఉంది గైస్, నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇక్కడ ఇంత లూట్ ఉంటుందని. ఆడైతే ఎనిమిది అయితే దిగేశారు ఆల్రెడీ. ఒక స్క్వాడ్ అయితే ఉంది, మేము వచ్చేసి ఇద్దరం అయితే ఉన్నాం. ఇంకొకటి వచ్చేసి మనోడైతే లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాడు అనమాట కింద అయితే. మేము ఇద్దరం అయితే ఉన్నాయి ఇక్కడ, మరి చూద్దాం వాళ్ళని మేము కొడతామో లేదు. మేము ఇక్కడ ఏమైందిరా అంటే, సో మా వాళ్ళతో మాట్లాడుకుంటున్నాము, అంటే కామెంట్ చదువుతూ ఉన్నాను నేను. సో లైవ్లు ఉన్నాయని చెప్పే కదా, లైవ్లు ఉంటే కామెంట్ చదువుకుతూ ఉన్నా. మనోడికి ఏమైందిరా అంటే ఫైట్ అయితే అయిపోయింది, డౌన్ కూడా అయితే అయిపోయాడు. కానీ డౌన్ చేసింది ఎవరని తెలుసుకోవాలంటే ఆగండి. ఇక్కడ వచ్చేసి మున్నాబ్రో అయితే ఉన్నాడు అనమాట. సో మున్నాబ్రోకి నాకు ఫైట్ అయితే అయింది. మున్నాబ్రో అయితే ఫుల్ డ్యామేజ్, మనల్ని అయితే కొట్టాడు మనల్ని అయితే ఫుల్గా. కానీ ఇక్కడ ఏంటంటే 5 చేసి డౌన్ ఏది చేశాను. ఇప్పుడు అయితే ఫాస్ట్గా అయితే కిల్ వేయాలి, ఫాస్ట్గా అయితే కిల్ కూడా చేసా. సో నన్ను వచ్చేసి ఎంబీజ్ రాజు అంటే వాళ్ళ టీమ్మేట్ అయితే కొట్టేశాడు. ఇక్కడ ఏమైందంటే సాయి రివైవర్ అని చెప్పి కదా, మనోడైతే రివైవ్ కూడా అయితే చేశాడు మా ఇద్దరికి అయితే. ఇలా అయితే కొట్టేశాను మున్నాబ్రోని అయితే కొట్టామన్నమాట. పోయినసారి ఏమైందంటే ఫుల్ డ్యామేజ్ వేరే అయితే కొట్టేశాడు మున్నాబ్రోని, అంటే డౌన్ చేశాడు. నేను అయితే కిల్ అయితే చేశాను, అంటే జస్ట్ 10 HP కిల్ అయితే పోయింది. అప్పుడు ఏమన్నారంటే కిల్ చోరీ చేసావు కదా అని విధంగా అయితే కామెంట్స్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి 1v1 అయితే జరిగింది మున్నాబ్రోకి నాకి. కానీ రాజ్ బ్రో వచ్చేసి కొట్టేశాడు అనమాట, అంటే ఫుల్ డ్యామ్ అయితే అయిపోయాము ఇద్దరు అప్పటికే. కానీ మనకున్న స్కిల్ వచ్చేసి బెనిఫిట్ అయితే అయ్యిందనమాట, అంటే నేను పెట్టుకున్న కదా ఐరీజ్. సో వాళ్ళ నుంచి అయితే కొట్టేశాను మున్నాబ్రోని అయితే. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కూడా ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇప్పుడు నేను దిగినక్కడ కూడా ఇక్కడ వచ్చేసి 2 స్క్వాడ్లు అయితే ఉన్నాయి. ఇక చూసారు నా ముందరైతే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు, వాడికైతే బాగానే డ్యామేజ్ ఇచ్చాము. మనకైతే డబల్ వెక్టర్ అయితే ఉంది మనకాడ. మనమైతే మంచిగా ఆడచ్చు గేసి డబల్ వెక్టర్ తీసుకొని. ఇక్కడైతే ఫుట్ స్టెప్ అయితే వచ్చేసింది, ఒక ఎవరు అమ్మాయి అయితే ఉంది ఇక్కడైతే. సో ఫుల్ డ్యామ్ అయితే ఇచ్చేసాము. ఆ పెద్ద మనిషి కూడా మనకి డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు అనమాట. సో ఇప్పుడైతే జంప్ కొడదాము, దొరికాడు పట్టుకొని హెడ్ అయితే లేపేసాం. ఇక్కడ వచ్చేసి ఎంబీజ్ రాజ్ అంట. సో రాజ్ బ్రో అయితే కొట్టేశాం, ఇందాక మనల్ని కొట్టాడు కదా ఆ బ్రోనే అనమాట. ఇంత లోపల వేరే టీమ్ వచ్చేసి నన్ను అయితే కొట్టేశాడు. ఇది వచ్చేసి వేరే టీం అనమాట. సో మేమైతే నేనైతే ఇద్దరినైతే కొట్టాను వాళ్ళ టీంలు అయితే మొత్తానికి అయితే. మన్నోడైతే ఒక్కడే, సాయి అయితే రివైవ్ అయితే ఇస్తున్నాడు ఇప్పుడు మాకైతే. మున్నాబ్రో రావడం సెకండ్ టైం అని చెప్పే కదా ఇందాక. ఫస్ట్ టైం వచ్చేసి 4 వీక్స్ బ్యాక్ అంట, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ ఇంకా. సో 1 మంత్ బ్యాక్ అయితే మున్నాబ్రో అయితే వచ్చారు. అప్పుడైతే ఫైట్ అయితే జరిగింది, ఇప్పుడు మా స్క్వాడ్ ఇంకా మున్నాబ్రో వాళ్ళ స్క్వాడ్కి ఫైట్ అయితే జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తా. ఆ వీడియోకి అయితే 28K వ్యూస్, 1400 లైక్లు అయితే వచ్చాయి. సో చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చిందనమాట ఆ వీడియోకి అయితే. సో ఈ వీడియో కూడా ఆ విధంగా సపోర్ట్ వస్తుందో లేదో నాకైతే తెలీదు, చూద్దాం. మరి ఒకవేళ మనకు మంచి వ్యూస్, మంచి లైక్స్, కామెంట్స్ వచ్చినాయనుకోండి మానిటైజేషన్ అయితే దెబ్బకి అయిపోతుంది. ఈ వీడియో చేసే టైంకి అయితే మన ఛానల్కి జస్ట్ ఇంకా 200 అనమాట దగ్గర దగ్గర. ఈ 200 వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. చూద్దాం ఈ వీడియోకి ఒకవేళ ఒక 10K వ్యూస్ అలా వచ్చినాయనుకోండి ఈజీగా, మనకైతే నెక్స్ట్ వీడియోకి మానిటైజేషన్ అయితే కంప్లీట్ కూడా అయిపోతుంది అనమాట మన ఛానల్కి అయితే. మన లక్ బాగుండు అయ్యింటే బాగుండు, సో అవుద్దలే తెలీదు, మీ చేతుల్లో ఉంది కేసు అవుతుందో లేదో మన ఛానల్ మానిటైజేషన్ అయితే. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ వీడియోకి షేర్ చేయండి, దాంతోపాటు లైక్ చేసి కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో. సో మున్నాబ్రో వాళ్ళ టీంలో వచ్చేసి ఏంటంటే రివైవర్ అయితే ఉన్నారనమాట, మంజుబ్రో అనుకుంటే ఎవరో పేరైతే ఉంది, కరెక్ట్గా చూడలేదు. సో అబ్రో వచ్చేసి రివైవర్. సో అబ్రో అయితే రివైవ్ అయితే ఇస్తూ ఉన్నారనమాట వాళ్ళ టీంకి. ఒక స్క్వాడ్తో మీరు ఎప్పుడైనా కానీ ర్యాంక్ బూజ్ చేసేటప్పుడు కానీ రష్ ఆడేటప్పుడు కానీ ఒక రివైవర్ అయితే పెట్టుకోండి గైస్. రివైవర్ పెట్టుకోవడం వల్ల చూసారా, ఇప్పుడు మీ అందరూ కిల్ అయిపోయేవాళ్ళం, కానీ సాయి ఉండడం వల్ల నేనైతే రివైవ్ అయితే అయిపోయాము. తర్వాత అందరూ రివైవ్ ఇచ్చుకుంటే అయితే ఆడేసామన్నమాట నిదానంగా. ఓకే, ఇక్కడ మొత్తం అయితే అలైవ్ వచ్చేసి 39 అయితే ఉంది. అంటే ఇక్కడ చాలా మంచి లాబీ గైస్ ఇదైతే, ఎందుకంటే చాలా టఫ్ ఉంది. అందరూ 20 మినిమం ర్యాంక్ వచ్చేసి మాస్టర్ అయితే ఉన్నారు. సో యూట్యూబర్స్ ఉన్నారు, ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే 8 దొరికాడు, వీనికైతే 1 ట్యాప్ అయితే పడిపోయింది. సో పులికిలు అయితే చేసాం వీనైతే. మార్నింగ్ వచ్చేసి మున్నాబ్రో అయితే అమిత్ బాయ్, రోమియో గేమరు అండ్ మున్నాబ్రో వీళ్ళందరూ లైవ్లో అయితే ఉన్నారనమాట. లైవ్ చూశాను అప్పుడు కూడా ఒక 20 మినిట్స్ ఏమో చూసా, అంటే లైవ్ పెట్టకముందు. సో చూసి ఇంకా తర్వాత కొంచెంసేపటికి అయితే లైవ్ పెట్టాను ఒక 1 అవర్కి ఏమో. సో లైవ్ పెట్టేసి మనం అయితే ఆడుతున్నాం. లైవ్ పెట్టినా 1 అవర్ అనుకుంటా దగ్గర దగ్గర. సో 1 అవర్ తర్వాత మ్యాచ్ మేకింగ్ అయింది మా ఇద్దరికి. మళ్ళీ మీరు అనుకోవచ్చు, నువ్వు లైవ్ స్ట్రీమ్ చూసి మ్యాచ్ మేకింగ్ చేసావని.
అలా అంటే మధ్యలో 1 మంత్ గ్యాప్ ఎందుకు వచ్చి చెప్పండి. రోజు యూట్యూబర్ని కొట్టి వీడియో పెట్టేవాడిని నేను. సో ఇది అనుకోకుండా అయితే జరిగింది ఈసారి, పోయినసారి కూడా అదే విధంగా జరిగింది. కానీ ఎవరైతే నమ్మట్లేదు నేనేం చేయలేను. ఈసారి అయితే ఇద్దరం అయితే లైవ్లు అయితే ఉన్నాం. ఆ 2 లైవ్ లింకులు వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే లింక్ అయితే ఇస్తా. ఈ వీడియో మున్నాబ్రో చూస్తే బాగున్నబ్బా, ఎందుకంటే నేను ఏ రోజు వీబీఎల్ ప్లేయర్తో ఆడలేదు. వీబీఎల్ ప్లేయర్ మన గేమ్కి రావడం ఫైట్ చేయడం తప్ప. ఒకవేళ ఈ వీడియో మున్నాబ్రో చూస్తే డిఫరెంట్గా ఆడితే బాగుంది అనుకుంటా. సో నేను ఈ వీడియో ఈ గేమ్లో ఏమైందంటే మున్నాబ్రో ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా అయితే పెట్టేశాను బ్రోకి అయితే. బ్రో ఒకవేళ మున్నాబ్రో చూస్తావో లేదు తెలీదు నాకైతే కరెక్ట్గా, ఒకవేళ చూస్తే మాత్రం ప్లీజ్ బ్రో నీతో ఒక మ్యాచ్ అయితే ఆడాలని ఉంది. అంటే నేను ఏ రోజు ఆడలేదు యూట్యూబర్స్ తోటి. సో అంటే యూట్యూబర్స్ అంటే వీబ్యాచ్ యూట్యూబర్స్తో ఏ రోజు అయితే ఆడలేదు. ఒకవేళ అవుతే మాత్రం నీ ఫస్ట్ వీడియో నీతోనే ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎటువంటి స్క్రిప్ట్ ఎటువంటి అయితే రాసుకుని గేసి వీడియో పెట్టేటప్పుడు నా మైండ్లో ఏమనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటాను గేమ్లో, ఓకేనా. సో నేను ఒకవేళ చూద్దాం మున్నప్పటి వరకు రీచ్ అవుతే బాగున్ను. మీరందరూ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ అయితే పెట్టండి, ఓకేనా. అంటే నా ఐడి పెట్టి మెన్షన్ పెట్టండి. బ్రో చూస్తే డిఫరెంట్గా అవుద్దేమో తెలీదు నాకు. సో పోయినసారి వీడియో పెట్టినప్పుడు చూసేలే తెలియదు అనుకుంటా, నాకైతే తెలియదు. అంటే కామెంట్ చేయలేదు, ఏం రాలేదు. అంటే మెన్షన్ అయితే చేశాను యూట్యూబ్లో, వైట్ మామూలుగా యూట్యూబ్లో మెన్షన్ పెట్టాను అనమాట ఛానల్ అయితే. బ్రోకి అయితే వెళ్ళి ఉంటుంది నోటిఫికేషన్, అది చూడకపోయి ఉండొచ్చు బహుశా నాకు తెలిసి. ఓకే లివ్ ఇట్ గైస్, ఇప్పుడైతే ఈ వీడియో కూడా చూద్దాం. నేనైతే మెన్షన్ అయితే పెడతాను ఈ వీడియో కూడా. మీరైతే మున్నాబ్రో వరకు వెళ్ళేలాగైతే ట్రై చేయండి, అంటే షేర్లు చేయండి మంచిగా. అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు కూడా పెట్టండి బ్రో, మనోజ్ గేమింగ్తో కూడా ఆడికి ట్రై చేయండి బ్రో అని. ఎందుకంటే ఆ బ్రో చాలాసార్లు రిక్వెస్ట్ అయితే పెట్టాను, ఈ వీడియో ఈ గేమ్ ఆడినప్పుడు కూడా రిక్వెస్ట్ అయితే పెట్టాను అనమాట మున్నాబ్రోకి అయితే. చూద్దాం మరి యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. ఈ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అయితే అవ్వలేదు ఇంకా, ఓకేనా. అంటే ఎంతోమంది రిక్వెస్ట్ పెడతారు కదా, అందులో మనది కలిసిపోయి ఉంటుంది. సో ఓకే లివ్ ఇట్ గైస్. ఓకే ఇక్కడ ఏమైందరూ అంటే, సో బ్యాక్ సైడ్ ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు, నాకైతే ఇద్దరైతే ఉన్నారనమాట. ఇక్కడైతే వాడికైతే ఫుల్ డ్యామేజ్ కానీ లాస్ట్ బుల్లెట్ తగలేదు, ఎనకలిజితే ఎనిమిది అయితే కొట్టేశాడు. మా టీం అయితే అందరం అయితే అయిపోయాం. ఒక సాయ్ ఉన్నాడు అనమాట, సాయ్ అయితే మా అందరికి రివైవ్ కూడా అయితే ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏమైందంటే పోయినసారి ఫైట్ జరిగింది ఇక్కడే అనమాట. సో ఇప్పుడు జోన్ కూడా వచ్చేసి ఇక్కడే అయితే ఉంది. నేను చేసిన తప్పు పని ఏందిరా అంటే ఇక్కడ డ్రాప్ కార్డ్ అయితే ల్యాండ్ అయితే అయ్యాను. ఎందుకంటే ఇక్కడ ఇద్దరైతే ఉన్నారు కొట్టచ్చు అనుకున్నా, వేరేడు వచ్చేసి నన్ను అయితే కొట్టేసాడబ్బా. డ్రాప్ లోపల ఉన్న ఎనిమిస్ కూడా డౌన్ అయితే అయిపోయారు, నన్ను అయితే వేరేడైతే కొట్టేశాడు. మా వాళ్ళు అయితే ఇద్దరు వెనకలైతే ఉన్నారు, ఏం చేయలేం ఇలా అయితే జరిగిపోయింది. తర్వాత మీ అందరూ అయితే కిల్ అయిపోయి మమ్మల్ని కొట్టిన స్క్వాడ్ అయితే ఇది. ఇంకా లాస్ట్లో మున్నాబ్రవాల స్క్వాడ్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 3 vs 3 సిచ్యువేషన్ అనమాట. మున్నాబ్రవాల స్క్వాడ్ అయితే మున్నాబ్రో అయితే ఒకరినైతే కొట్టేశాడు. మున్నాబ్రో అయితే క్లచ్ అయితే చేశాడు అనమాట 1 vs 3 చూసేయండి. సో మున్నాబ్రో అయితే కొట్టేశాడు, ఇద్దరైతే కొట్టాడు అనమాట MP5తో. ఇంకా లాస్ట్ ఒక్కడే వీడిని కూడా అయితే కొట్టేశాడు మున్నాబ్రో అయితే. గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఇక్కడ కూడా చూసినట్టయితే నెంబర్ వచ్చేసి 0011.